హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ గ్రాస్ ట్యూటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. సో ఎంటమాలజీ క్లాసులు మనం చెప్పుకున్నాం, DA 131 క్లాసెస్ మనం చెప్పుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఒక సజెషన్ ఇచ్చారు ఎల్కోట నుంచి. సో అంటే ఏదైనా బోర్డు ఉపయోగించి చెప్తే బాగుంటుంది కదా అని. అది బాగుంది శ్రీనివాస్ గారు, కానీ ఇక్కడ ఇంట్లో రూమ్లో కూర్చుని నేను ఈ క్లాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది. ట్రై చేద్దాం, అది కూడా బోర్డు ఉపయోగించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఎడిటింగ్ అవన్నీ చేస్తే వీడియోస్ మనం బోర్డు ఉపయోగించకపోయినా సరే మనం చెప్పొచ్చు, క్లియర్గా ఉంటాయన్నమాట. డయాగ్రామ్స్ అన్నీ చూపెట్టి చెప్పడానికి బాగుంటుంది. సరే, ఎడిట్ చేయడానికి కొంచెం టైం లేకపోవడం వల్ల డైరెక్ట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా ప్రయత్నం చేద్దాం. వీలైతే ఒక బోర్డు సెట్ చేస్తే ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుంది క్లాసెస్లన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ మంచి సజెషన్ ఇచ్చారు. అదేవిధంగా మన పార్టీఏ పేపర్స్ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు అన్నమాట. ట్రై చేయాలి, మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా ఉండేటట్టు అయితే వెబ్సైట్లో పెట్టడానికి ప్రయత్నం అయితే నేను చేస్తాను. అంత కలెక్షన్ ఎవరి దగ్గర బహుశా ఉండకపోవచ్చు, ఎవరి దగ్గర ఉన్నాయేమో చూసి ప్రయత్నం చేసి వెబ్సైట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఆర్డర్స్లు గురించి చెప్పుకున్నాను అనమాట. ఆర్డర్స్ చెప్తున్నాను. సో ఆర్డర్స్లో ఏంటంటే హెమిప్టెరా అనేటువంటి క్రమం గురించి నేను చెప్తున్నాను అనమాట. అందులో హెటరాప్టెరా గురించి చెప్పాను. సో తర్వాత చెప్పుకోబోయేది ఏంటంటే హోమోప్టెరా. హెమిప్టెరా అనేటటువంటి ఒక క్రమాన్ని రెండు ఉపక్రమాలుగా చేశారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే హెటరోప్టెరా, రెండోది ఏంటంటే హోమోప్టెర. సో దీన్ని ఉపక్రమంగా మనం గుర్తించాలి. మనకి ఎలా ఇచ్చినా కానీ ఇది ఒక ఉపక్రమం అనమాట. క్రమం అయితే వచ్చేసరికి ఏంటంటే హెమిప్టెరా. సో మొట్టమొదటి ఉపక్రమం ఏంటంటే హెటరోప్టెరా, రెండో ఉపక్రమం ఏంటంటే హోమోప్టెరా అనమాట. ఇవి ఏదైతే ఇవి దీనికి సంబంధించి హెమిప్టెరాలు మనం చూస్తున్నామో ఇందులో ఉండేటువంటి కీటకాలన్నీ కూడా రసం పీల్చేటువంటి పురుగులు అనమాట. మనం ఏదైతే అనుకుంటామో మన పంటల మీద అత్యధికంగా దాడి చేసేటువంటి రసం పీల్చే పురుగులన్నీ కూడా ఈ రెండు ఉపక్రమాల్లో ఉన్నాయి. మనం ఏదైతే రసం పీల్చే పురుగులు వాటికి నివారణ చర్యలు చేపడుతుంటాం, ఇవన్నీ ఈ రసం పీల్చే పురుగులన్నీ కూడా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటామో దానికి సంబంధించినటువంటి ఈ ఉపక్రమాల్లో ఉన్నాయన్నమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే హెమిప్టెరా అనేటువంటి క్రమంలో ఈ రసం పీల్చేటువంటి పురుగులన్నీ కూడా ఉన్నాయి. అంటే అనే వాటిలో ఉండేటువంటి డిఫరెంట్ ఫ్యామిలీస్లో మనకు అవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో దీంట్లో కూడా దీని గురించి ఒకసారి మనం చూద్దాం. హోమోప్టెరా, హోమో అంటే ఏంటంటే సమానము, సిమిలర్ అని అర్థం అనమాట. సిమిలర్ లేదా సమానం అని అర్థం. టెరా అంటే రెక్కలు అని అర్థం. సో సమానమైనటువంటి రెక్కలు కలిగి ఉంటాయి అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. ఆ మాటను బట్టి దాని అర్థం ఏంటంటే సమానమైనటువంటి రెక్కలు కలిగి ఉంటాయనేది దాని మీనింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే పేనుబంక, దీప పురుగులు, తెల్లదోమ, పొలుసు పురుగులు, పిండి నల్లి, లక్క పురుగులు మొదలైనవి. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే నేను లిస్ట్ చదివాను ఇవన్నీ కూడా ఏంటంటే రసం పీల్చేటువంటి పురుగులు అనమాట. సో రసం పీల్చే పురుగులు ఇంకా చాలాటువంటివి ఉన్నాయన్నమాట. దీంట్లో మనం చూసేటట్టయితే ఈ పురుగుల్ని మనం ఇంగ్లీష్లోనే ఎక్కువ మనం వింటుంటాం. పేనుబంక అంటే ఇంగ్లీష్లో వాటిని అఫిడ్స్ అంటాం అనమాట. అలాగే రెండోది ఏంటంటే పచ్చదీప పురుగులు, పచ్చ దీపపు పురుగులు అని అంటాం. వీటిని ఏమంటుంటామంటే మనం జాసిడ్స్ అంటాం, జాసిడ్స్ అంటాము. అలాగే తెల్లదోమ, వైట్ ఫ్లై, తర్వాత ఏమో పొలుసు పురుగులు. పొలుసు పురుగులు మనం ఏమని పిలుస్తామంటే స్కేల్స్ అంటాం, స్కేల్స్. సో పొలుసు పురుగులు, స్కేల్స్. అలాగే పిండి నల్లి, పిండి నల్లి మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో దానికి మీలీ బగ్స్ అంటాం అనమాట. మీలీ బగ్స్, స్కేల్స్, పిండి నల్లి. తర్వాత లక్క పురుగులు. జనరల్గా లక్క పురుగులు ఏంటంటే వీటిని మైట్స్ అని మనం పిలుస్తుంటాము. లక్క పురుగులు దేనికి సంబంధించినవి అని అంటే మైట్స్. ఇవన్నీ ఒక స్పెషల్ ఆర్డర్, వాటికి ఎకారినా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్కి సంబంధించినటువంటివి మైట్స్. సో అది పక్కన పెట్టండి. సో దీనిలో మనం చూసేటట్టయితే ఇవి ప్రధానంగా పేనుబంక, ఎఫిడ్స్ అంటాము. అలాగే పచ్చదీప పురుగులు, జాసిడ్స్ అంటాం వాటిని ఇంగ్లీష్లో. తెల్లదోమ, వైట్ ఫ్లై. అలాగే పొలుసు పురుగులు అయితే స్కేల్స్ అని అంటాము.
పిండి నల్లి అంటే మీలీ బగ్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా రసం పీల్చేటువంటి పురుగులు. ఏవైతే ఇప్పుడు నేను లిస్ట్ చెప్పని ఇవన్నీ కూడా మొక్కలను లేదంటే మనం వేసేటువంటి పంటలు నశించి ఎక్కువగా నష్టం కలిగించేటటువంటి రసం పీల్చేటువంటి పురుగులు ఇవన్నీ కూడా. దీంట్లో మనం అసలు ఏంటిదో కొన్ని బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ అందులో ఉంటే ఒకసారి మనం చూసేటట్టయితే, ఈ దీంట్లో ఒకవైపుకు వంగినటువంటి తల, డిఫ్లెక్స్డ్ తల దీంట్లో మనం చూస్తాము. అలాగే అభివృద్ధి చెందినటువంటి సంయుక్త నేత్రాలు వీటిలో ఉంటాయి. 3 నుండి 10 కండితాలు కలిగినటువంటి స్పర్శ శృంగాలు ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం స్పర్శ శృంగాలు అన్నీ కూడా ఈ విభజన లేదంటే వర్గీకరణలో ఉపయోగించుకుంటుంటాం. దీంట్లో ఉండేటువంటి స్పర్శ శృంగాలు 3 నుంచి 10 కండితాలు కలిగి ఉంటాయన్నమాట. గుచ్చి పీల్చడానికి అనువైనటువంటి ముఖ భాగాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నది. ముందు రెక్కులు సమానమైనటువంటి మందంతో ఉంటాయి, సిమిలర్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇంతకుముందు ఏంటంటే సగభాగం సగం రెక్క భాగం మందంగా ఉండడం, మిగిలినటువంటి సగభాగం ఏమో పలచగా ఉండడం, దీన్నే హెమి ఎలైట్రా అని మనం చెప్పుకున్నాం. దీనిలోకి వచ్చేసరికి ఏంటంటే ముందు రెక్కలు సమానమైనటువంటి మందాన్ని కలిగి ఉంటాయన్నమాట, మందం వాటిలో సమానంగా ఉంటుంది. దీంట్లో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏంటంటే మైనపు గ్రంథులు. దీంట్లో ఉండేటువంటి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏంటంటే మైనపు గ్రంథులు అన్నమాట, వ్యాక్స్ అంటాం. సో ఇది దీంట్లో ఈ ఉపక్రమం ఏదైతే ఉందో దీంట్లో ఉండేటువంటి కీటకాల్లో మైనపు గ్రంథులు అనేవి ఉంటాయన్నమాట. సో మైనం అవి స్రవిస్తూ ఉంటాయి. సపోజ్ మనం చూసుకునేటట్టయితే పొలుసు పురుగులు, వాటి శరీరం చుట్టూ కూడా ఒక మైనపు పోత అనేది ఉంటుందన్నమాట. మైనంతో ఒక పోతనవి నిర్మించుకుని ఉంటాయి. అదేవిధంగా పిండి నల్లి అది కీటకాల లోపల ఉంటాయి, దానికి సంబంధించినటువంటి చుట్టూ కూడా ఒక తెల్లని మైనం లాంటి పోత కలిగి ఉంటుంటాయి అన్నమాట. సో ఇలాగా మైనపు గ్రంథులు, ఎందుకంటే అవి వాటిని అవి సేవ్ చేసుకోవడానికి వీలుగా ఇవి కలిగి ఉంటుంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము హెటరోప్టెరాలు అయితే దుర్గంధ గ్రంథులు ఎలాగైతే ఉంటాయో దీనికి సంబంధించినటువంటి హోమోప్టెరాలో మైనపు గ్రంథులు ఉంటాయి. అవి వాటి శరీరం చుట్టూ కూడా మైనంతో ఒక కవచాన్ని తయారు చేసుకుని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ స్కేల్స్, వాటిని పొలుసు పురుగులు అని మనం చెప్తున్నాము. అలాగే పిండి నల్లి కూడా వాటి కోసం మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మైనపు గ్రంథులు ఉంటాయి. ఈ బిట్ కూడా చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో ఇస్తున్నారనమాట, మైనపు గ్రంథుల గురించి. ఆ తర్వాత మనం చూస్తే లైంగిక మరియు అనిషేక జననం ప్రత్యుత్పత్తి కూడా కలదని చెప్తున్నారు. లైంగిక ప్రత్యుత్పత్తి జనరల్గా మనం జనరల్గా ఉండేటువంటి కీటకాల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అనిషేక జననం అనేది ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అన్నమాట. దీన్ని మనం ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. అనిషేక జననం దానికి సంబంధించినంత వరకు మరొక వీడియోలో దానికి ఒక పూర్తి వీడియో ఒకటి దానికోసం నేను చేయడం జరిగింది. దాంట్లో ఒకసారి చూడండి అనిషేక జననం, గుడ్లు పెట్టకుండానే పిల్లల్ని కనడం, దీన్నే మనం అనిషేక జననం అని మనం పిలుస్తున్నాం అన్నమాట. సో ఇలా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా జనరల్గా ఏంటి కీటకాలు ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే గుడ్లు పెట్టాలి, గుడ్ల నుంచి శాపకాలు బయటికి రావాలి ఇవన్నీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక స్టెప్ మిస్ అవుతుంది అనమాట. గుడ్లు ఇంక పెట్టడం అనేది లేకుండా గుడ్లు అక్కడే లోపలే పొదగబడతాయి, గుడ్లు లోపలే పొదగబడి డైరెక్ట్గా పిల్లలు బయటకు వచ్చేస్తాయి అనమాట. అలాగని చెప్పి అది పిల్లల్ని కనింది అని మనం చెప్పలేమన్నమాట. అందుకే దాన్ని ఏమన్నారంటే అనిషేక జననము అని అన్నారు. కేవలం ఆ గుడ్లు బయటికి రాకుండా ఆ శరీరం లోపలే పొదగబడి నేరుగా పిల్లలు బయటకు వస్తాయి, అందుకే దాన్ని అనిషేక జననం అన్నాం అనమాట. అంతే తప్ప అవి నేరుగా పిల్లల్ని కనేటువంటి మెకానిజం ఏది కూడా లేదంటే ఆ వ్యవస్థ ఏది కూడా దాంట్లో లేదు. అందుకే దాన్ని మనం ఏమంటామంటే అనిషేక జననము అని అంటాం. ఇది సరళమైనటువంటి రూప విక్రియ, అంటే అసంపూర్ణ రూప విక్రియ అని అంటాం అనమాట. సింపుల్గా ఉంటుంది, గుడ్లు పెడతాయి, గుడ్ల నుంచి శాబకాలు బయటకు వస్తాయి, శాబకాలు పెరిగి రెక్కల పురుగులుగా మారతాయి. దీన్నే సరళ రూప విక్రియ అని మనం పిలుస్తాం అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటంటే దీప పురుగులకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, నెఫోటిటిక్స్ వెరిసెన్స్, అలాగే పత్తిలో పేనుబంక ఎఫిస్ గాసిపి, అలాగే తెల్లదోమ ఆమదోమకు సంబంధించినటువంటి తెల్లదోమ, ట్రై అల్యూరోడ్స్ రెసిని అనేటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట.
ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటితో పాటుగా కొన్ని ఫ్యామిలీస్ కూడా పేర్లు చెప్తాను నేను, వాటిలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు అక్కడ ఉన్నాయన్నమాట. ఈ హోమోప్టెరా అనేటువంటి ఉపక్రమానికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి, ఒక పేర్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఫ్యామిలీ ఏంటంటే దీంట్లో కుటుంబం, ఇది ఒక ఉపక్రమం కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి వర్గీకరణ ఏంటంటే కుటుంబం అన్నమాట. సో కుటుంబాలు మనం చూసేటట్టయితే మొట్టమొదటిది సికాడెల్లిడే, అదొక కుటుంబము. అలాగే రెండోది డెల్ఫాసిడే, రెండో కుటుంబం ఏంటంటే డెల్ఫాసిడే. మూడోది ఎఫిడిడే, అదొక కుటుంబం. నాలుగోది కాక్సిడే, తర్వాత అల్యూరోడిడే అనేటువంటిది మరొక కుటుంబం అండి. ఇలాగ ఐదు రకాలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ కూడా దానికి సంబంధించినంత వరకు ఆ కీటకాలు, ఆ రసం పీల్చేటువంటి పురుగులు అవి ఉన్నాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. సికాడెలిడే అనే ఏదైతే ఫ్యామిలీ మనం చూస్తామో, ఈ ఫ్యామిలీలో మనకి ఏమొస్తాయంటే లీఫ్ హాపర్స్ వస్తాయి. లీఫ్ హాపర్స్ లేదా జాసిడ్స్ అని అంటాం అన్నమాట. సో ఇవన్నమాట దీంట్లో వస్తాయి. సికాడెలిడే అనేటువంటి కుటుంబంలో లీఫ్ హాపర్స్ మరియు జాసిడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. లీఫ్ హాపర్స్ లేదా జాసిడ్స్ ఇవి ఉంటాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఏదైనా చెప్పుకోవచ్చు, యామరస్కా, బెగిటుల్లా, బెగిటుల్లా, ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డెల్ఫాసిడే, రెండో కుటుంబం ఏంటంటే డెల్ఫాసిడే. దీంట్లో చూస్తే ఏంటంటే ప్లాంట్ హాపర్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. ప్లాంట్ హాపర్స్, లీఫ్ హాపర్స్ ఉంటాయి మొట్టమొదటి దాంట్లో. డెల్ఫాసిడేకి వచ్చేసరికి అన్నీ కూడా మనకి ప్లాంట్ హాపర్స్ అనేవి ఉంటాయన్నమాట, ప్లాంట్ హాపర్స్ అంటాం. ఆ తర్వాత మూడో చూస్తే ఏంటంటే ఎఫిడిడే, ఎఫిడ్స్ ఇవన్నీ ఏదైతే అనుకుంటున్నాం ప్లాంట్ లైస్ అంటాము, ఎఫిడ్స్ అంటమాట. పెయిన్ బంక అని మనం చెప్పుకున్నదల్లా కూడా ఇక్కడ వస్తాయి, ఎఫిడిడే, పెయిన్ బంక ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ స్కేల్స్, మీలీ బగ్స్ అనేవి ఏ కుటుంబంలో ఉంటాయంటే కాక్సిడే అనేటువంటి కుటుంబంలో ఉంటాయి. స్కేల్స్ మరియు మీలీ బగ్స్ అనేవి కాక్సిడే అనేటువంటి కుటుంబంలో ఉంటాయి. మరొక కుటుంబం ఏంటంటే అల్యూరోడిడే, ఇందులో మనకి తెల్లదోమలన్నీ ఉంటాయి. అల్యూరోడిడే అనేటువంటి కుటుంబంలో తెల్లదోమలన్నీ ఉంటాయి. ఇవి మన ఇచ్చినటువంటి మెటీరియల్లో అయితే ఇవన్నీ కూడా ఏమీ లేవు, అంటే అడిషనల్ ఎక్స్ట్రా మ్యాటర్ మీకు ఉండడం కోసం నేను చెప్పడం జరిగింది. అగ్రిసెట్లు ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి, అగ్రిసెట్కి దీనికి సంబంధించినవన్నీ కూడా. ఇవి చదువుకోవడం మంచిది అన్నమాట. డైరెక్ట్గా ఏదో ఒక కీటకము దాని తాలూకు శాస్త్రీయనామం ఎగ్జాంపుల్గా చెప్పుకునే బదులు ఈ క్రమంలో ఈ కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబానికి సంబంధించినటువంటి శాస్త్రీయనామాలు ఇవి అని మనం చదువుకుంటే ఇంకా కొంచెం అర్థవంతంగా ఉంటుందన్నమాట. సో ఈ హోమోప్టెరాకి సంబంధించినంత వరకు ఐదు కుటుంబాలు మనం ఇక్కడ చూడడం జరిగింది. సో ఐదు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు కుటుంబాలకి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవడం మంచిదన్నమాట. సో హోమోప్టెరా ఏదైతే మనం క్రమం చెప్పుకుంటామో దాంట్లో సికాడెల్లిడే, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, అందులో ఉండేటువంటి కుటుంబాల గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే సికాడెల్లిడే. ఈ సికాడెల్లిడేలో లీఫ్ హాపర్స్ అని ఉంటాయన్నమాట, లీఫ్ హాపర్స్ లేదా జాసిడ్స్ అని అంటాం మనం. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏదైనా సరే మనం చెప్పుకోవచ్చు, యామరస్కా, బైగుట్లా అవి చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా నెఫోటిటిక్స్, విరిసెన్స్ ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట, అమెరిటోడ్ సెట్కిన్సోని, ఇవన్నీ కూడా సికాడెల్లిడే దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. లీఫ్ హాపర్స్ మరియు జాసిడ్స్ అనేవి దీంట్లో మనకు ఉంటాయన్నమాట. రెండోది ఏంటంటే డెల్ఫాసిడే, నేను ఏదైతే చెప్పినా దాంట్లో ప్లాంట్ హాపర్స్ ఉంటాయి. డెల్ఫాసిడే అనేటువంటి ఫ్యామిలీలో ప్లాంట్ హాపర్స్ అనేవి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్లాంట్ హాపర్స్, మనకు జనరల్గా తెలిసినటువంటి ప్లాంట్ హాపర్స్ మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రెగ్యులర్గా చదువుతుంటాం, బ్రౌన్ ప్లాంట్ హాపర్, బ్రౌన్ ప్లాంట్ హాపర్, సుడిదోమ అనేదైతే మనం చదువుకుంటున్నాం అవన్నీ కూడా ఈ డెల్ఫాసిడేలోకి వస్తాయన్నమాట. సుడిదోమ అవన్నీ కూడా నీలపర్వత లిజెన్స్, అలాగే సొగటెల్ల, పర్సిఫెరా ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి, డెల్ఫాసిడేకి అవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అలాగే మనము చూస్తే ఎఫిడిడే అని మనకి చెప్పుకున్నాం కదా, ఎఫిడ్స్ ఉంటాయి, వాటినే ప్లాంట్ లైస్ అంటాము, ఎఫిడ్స్ అంటాం. దాంట్లో ఎఫిడిడే, ఎఫిస్ గోసిపి ఎగ్జాంపుల్స్ మనకి తెలిసినవి, ఎఫిస్ గోసిపి, అలాగే ఎఫిస్ క్రాసివోరా ఇలాగ మనకి వస్తుంటాయి, మైజస్ పెర్సికే ఇవన్నీ కూడా ఎఫిడ్స్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే కాక్సిడే, దీనిలో స్కేల్స్ మరియు మీలీ బగ్స్ ఉంటాయి. స్కేల్స్ అంటే పొలుసు పురుగులు, మీలీ బగ్స్ అంటే పిండి నల్లి,
దీనికి ఎగ్జాంపుల్ కూడా మనం కొన్ని చెప్పుకోవచ్చు, సెంట్రోకోకస్ ఇన్సాలిటస్ అని మీలీబగ్స్, బ్రింజాల్లో వచ్చేటువంటి మీలీబగ్స్, అలాగే మ్యాంగోలో వచ్చేటువంటి మీలీబగ్స్ ఉన్నాయి, ఫెరీషియా విర్గేటా అనేటువంటిది. చివరిగా ఉండేటువంటి ఫ్యామిలీలో మనం చూస్తే ఏంటంటే అల్యూరోడిడే. అల్యూరోడిడే అనేటువంటి ఈ కుటుంబంలో మనకు అన్ని తెల్లదోమలు వస్తుంటాయి. ఈ తెల్లదోమలకు సంబంధించినటువంటి మూడు ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్తాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. మూడు రకాలైనటువంటి తెల్లదోమలు నేను ఇప్పుడు చెప్తాను. షుగర్ కేన్లో ఉంటుందన్నమాట, షుగర్ కేన్ వైట్ ఫ్లై, దాని శాస్త్రీయనామం ఏంటంటే అల్యూరోలోబస్ బారోడెన్సిస్, అల్యూరోలోబస్ బారోడెన్సిస్, అది షుగర్ కేన్ వైట్ ఫ్లై. అలాగే కాటన్ వైట్ ఫ్లై మనకి జనరల్గా తెలిసిందే, బెమేసియా తబాసి, కాటన్లో వచ్చేటువంటి వైట్ ఫ్లై అనమాట తెల్లదోమ. తెల్లదోమలు మూడు రకాలైనటువంటి తెల్లదోమలు, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి మనకి, ఈ అల్యూరోడిడే అనేటువంటి కుటుంబానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాస్టర్లో ఉంటుంది ఒక వైట్ ఫ్లై. మూడు రకాలైనటువంటి వైట్ ఫ్లైస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను అనమాట. క్యాస్టర్ వైట్ ఫ్లై ఏంటంటే ట్రై అల్యూరోడ్స్ రెసిని, ఇది క్యాస్టర్ వైట్ ఫ్లై ఇవన్నమాట. సో ఈ కుటుంబాల గురించి కూడా చదువుకోండి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ కొంచెం ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి అగ్రిసెట్ ఇలాంటివి చదవాలంటే మాత్రం ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కనీసం ఒక క్రమం చదువుతున్నామంటే దాంట్లో ఏ కుటుంబాలు ఉంటాయి, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కనీసం మనం చదువుకోవడం అనేది ఎంతైనా అవసరం, ఎందుకంటే అగ్రిసెట్ ఎగ్జామ్లో ఏవైనా సరే అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం దేన్ని కూడా నిర్లక్ష్యం చేయడానికి అయితే లేదు. ఎంటమాలజీలో ఇంకా ఒక స్టెప్ మనం ముందుకే ఉండి అడిషనల్ మ్యాటర్స్ అన్నీ కూడా చదువుకోవడం అనేది మంచిదన్నమాట. కేవలం మనకి ఇచ్చినటువంటి స్టెన్సిల్ లేకపోతే మెటీరియల్ ఏదైతే ఉందో అందులో ఒక దాంట్లోనే మనం చదివి ఆగిపోకుండా కొంచెం ముందుకి ఒక స్టెప్ ముందుకేసి చదవడం అనేది మంచిది. ఇది నా అడ్వైజ్, అగ్రిసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా అడ్వైజ్ ఏంటంటే ఈ ఫ్యామిలీస్ కూడా చదవండి, ఏదైతే అడ్రస్ ఉన్నాయో అడ్రస్లో ఒకదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చదివేస్తే ఎలా, కనీసం దాన్ని ఏ కుటుంబానికి సంబంధించింది అనేది కూడా మనకి తెలియాలి కదా. కాబట్టి కుటుంబాలు అన్నీ ఒక దగ్గర రాసుకోండి, నా దగ్గర ఉన్నటువంటివన్నీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన అడ్రస్ గురించి చెప్పుకునేటప్పుడు ఆ కుటుంబాల గురించి కూడా నేను మీకు చెప్తాను. కుటుంబము దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కీటకాలు వాటి తాలూకు శాస్త్రీయనామాలు, సింపుల్ అన్నమాట. ఆ విధంగా మనం చదువుకుంటే ఇది సింపుల్గా ఉంటుంది. సో మళ్ళీ మరొక ఆర్డర్కి సంబంధించి మరొక ఆర్డర్ మనం తీసుకొని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరింత ఎక్కువ డీటెయిల్గా చేయకపోయినా సరే కొంచెం జస్ట్ మీకు ఒక గైడెన్స్ లాగా ఉంటుందని చెప్పి నా ప్రయత్నం అంతే. కొన్ని కొన్ని కాలేజెస్లో ఇలాంటి కోర్సులు చెప్పడానికి టీచర్స్ ఉండరు కాబట్టి అటువంటి సందర్భంలో స్టూడెంట్స్ మీరు ఇలాంటివి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కనుక చేసుకునేటట్టయితే కొంత ఇన్ఫర్మేషన్ మరీ ఏమీ తెలియకుండా బయటకు వచ్చేయకుండా జస్ట్ చిన్న ఎక్స్పోజర్ అనేది మీకు లభిస్తుంది. వీలైనంత వరకు అన్ని లెక్చర్స్ నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. DA 131 దాదాపు అన్ని లెక్చర్స్ మనకి నెట్లో, అదే మన గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒక ఆ ప్లేలిస్ట్ మనం క్లిక్ చేస్తే మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లే అవుతాయి అన్నమాట. ఇంకేమైనా ఉండేటట్టయితే అవి కూడా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి కాలేజెస్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి, వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, ఇలా గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్కి మనం సబ్స్క్రైబ్ అవ్వాలని చెప్పండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకు అప్ టు అగ్రిసెట్ ఇవన్నీ కూడా మీకు చాలా అందుబాటులో ఉంటాయి. అగ్రిసెట్ వరకు కూడా మీకు ఎప్పుడెప్పుడు కావాలన్నా మీరు ఒకసారి క్లిక్ చేసి ఈ క్లాసులు వినొచ్చు, అది మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 100% ఇక్కడ నేను మీకు కావలసినంత సమాచారాన్ని ఇవ్వకపోయినా వీలైనంత ఎక్కువ సమాచారం నాకు అందుబాటులో ఉండేటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా నేను ప్రయత్నం చేస్తుంటాను. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అలాగే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కావాల్సినటువంటి సమాచారం, వీలైనంత ఎక్కువ సమాచారం దీంట్లో నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని అందరికీ కూడా షేర్ చేయండి, వీడియోస్ కూడా అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మరొక క్రమం గురించి డిస్క్రిప్షన్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.